ఏపీ తెలంగాణ మధ్య నీటి వివాదం ముదురుతుంది. ఆర్డీఎస్ పనులను నిలిపివేయాలంటూ కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కలెక్టర్కు కర్నూలు కలెక్టర్ లేఖ రాయడంపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ మంత్రి దేవినేని ఉమకు ఫోన్లో కోరారు. లేదంటే సాగునీటి విషయంలో ఏపీకి సహకరించబోమని స్పష్ట అభ్యంతరాలు లేవనెత్తారు. విజయ్, ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా ప్రయోజనాలను పరిరక్షించే రాజోలి బండా డైవర్షన్ స్కీమ్ పనులపై ఇటీవలనే మంత్రి హరీష్ రావు కర్ణాటక సాగునీటి పారుదల మంత్రి పాటిల్తో సానుకూల చర్చలు జరిపారు. అంటే కర్ణాటక ప్రభుత్వం కూడా రాజోలి బండ దగ్గర తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మరమ్మతులకు ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని స్పష్టం చేసింది. అయితే ఏపీ సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు హరీష్ రావు కొద్దిసేపటి క్రితం ఫోన్ చేయడం జరిగింది. అంటే అక్కడ కర్నూలు కలెక్టర్ మా కర్ణాటకకు సంబంధించి రాయచూర్ జిల్లా కలెక్టర్కు ఫోన్ చేయడం జరిగింది. అలాగే లేఖ కూడా రాయడం జరిగింది. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ పనులు వెంటనే నిలిపితేయాలి, అక్కడ పనులు కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్ నష్టపోయే అవకాశం ఉంది అని కర్నూలు కలెక్టర్ రాయచూర్ కలెక్టర్కు లేఖ రాయడం జరిగింది. ఈరోజు హరీష్ దేవినేని ఉమకు ఫోన్ చేసి ఆ లేఖను ఉపసంహరింపజేయాలి, అది తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్య, ఈ 2 రోజుల్లో కనుక సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా ఏపీకి తెలంగాణ వైపు నుంచి సాగునీటి రంగం విషయంలో లభించే సహాయ సహకారాలన్నింటినీ నిలిపివేస్తామని ఒక రకంగా హెచ్చరించడం జరిగింది. అంటే 2 రాష్ట్రాల మధ్య ఈ రాజోలి బండ వివాదం మరోసారి రాజుకునేలా కనిపిస్తున్నాయి. అంటే రాజోలి బండ గతంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా అది వివాదాస్పద అంశంగా మారింది. అటు కర్ణాటకకు కర్నూలు జిల్లా రైతులకు, అలాగే మహబూబ్ నగర్ జిల్లా రైతులకు ఎప్పుడో ఒక వివాదాస్పద కేంద్రంగా మారింది. ఇప్పుడు కూడా ఆ రాజోలి బండ వివాదం రగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కర్నూలులో జగన్ జలదీక్ష పేరిట 2వ రోజు తన దీక్షను కొనసాగిస్తున్నారు. అంటే తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు నిర్మిస్తోందని, ఈ విషయం మీద మాట్లాడదామని కూడా మంత్రి హరీష్ దేవినేని ఉమకు ప్రతిపాదించడం జరిగింది. కొన్ని రోజుల క్రితమే ఆయన ఫోన్ కూడా చేశారు, అయితే దేవినేని ఉమ హరీష్ ఫోన్ కు స్పందించలేదు. ఇటీవల హరీష్ కూడా మాట్లాడడం జరిగింది. అంటే కర్ణాటక మంత్రి అలాగే మహారాష్ట్ర సాగునీటి శాఖ మంత్రులతో జల వివాదాలు పరిష్కరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుంటే ఒక రకమైన సానుకూల ఫలితం రాబట్టుకుంటున్నాం. అయితే ఏపీ సంబంధించి మాత్రం ఇలాంటి విషయంలో ముందుకు రావడం లేదు, స్పందించడం లేదు, ఇలాగైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హరీష్ రావు హెచ్చరించడం జరిగింది. 2 రోజులు వెయిట్ చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వైఖరి తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారుతోంది. విజయ్, శ్రీధర్, కర్నూలు కలెక్టర్ లేఖ వల్ల తెలంగాణకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవనున్నాయి? తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొనే అవకాశం ఉంది? అంటే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అనే పథకం 3 రాష్ట్రాలకు సంబంధించిన విషయంగా మారింది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అంటే మహబూబ్ నగర్, కర్నూలు జిల్లా రైతులు రాజోలి బండ కింద లబ్ధి పొందుతారు. అంటే రాజోలి బండ ప్రాజెక్టుతో మహబూబ్ నగర్ జిల్లాకు గతంలో అందాల్సిన ప్రయోజనం అందలేదు. అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది తెలంగాణ రైతులని. గతంలో కేసీఆర్ ఈ అంశం మీద పాదయాత్ర కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా తాము కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి రాజోలి బండ పనులను, అంటే కాలువ వెడల్పు పనులను కొనసాగించేలా చేస్తుంటే ఏపీ ప్రభుత్వం, అంటే కర్నూలు రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో అడ్డుకుంటుందని హరీష్ రావు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేవినేని ఉమకు ఆయన ఫోన్ చేయడం జరిగింది. ఈ మంత్రి హరీష్ రావు ఫోన్ సంభాషణ తర్వాత ఫలితం సానుకూలంగా ఉంటే సరిసరి, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం ఒక రకంగా ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఈ 2 రోజుల తర్వాత ఉండబోయే పరిణామాలు ఎలా ఉంటాయనేది, అంటే సాగునీటి రంగం విషయంలో మరోసారి 2 రాష్ట్రాల మధ్య వివాదం ముదిరి పాకన పడుతుందో లేదనేది ఆసక్తికరంగా మారుతుంది. విజయ్. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్.